సిరిలోలు కల్పవల్లి ఉత్తరాంధ్ర ఇలవేలపైనటువంటి శ్రీ పైడితల్లమ్మవారి తాలూకా జాతర మహోత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. విద్యుత్ దీపాలంకరణతో చాలా అశేష భక్త జనవాహన మధ్య కోలాహలంగా సాగుతున్నది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బయటికి రావడానికే ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఈ తొలేల ఉత్సవాన్ని ఎలాగైనా తిలకించాలి. గత 2 సంవత్సరాల నుండి కరోనా సందర్భంగా భక్తులకి ప్రవేశం లేని కారణంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ స్థాయిలో భక్తులు వారి తాలూకా మొక్కులు తీర్చుకుందుకు ఘటాల ద్వారా అమ్మవారిని కొలిచి ఈ ఉత్తరాంధ్ర ఇలవేలపైనటువంటి పైడితల్లమ్మవారిని కొలుచుకుంటే వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని తాలూకా ప్రగాఢ విశ్వాసం. ఈ జిల్లాకు విజయనగరం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్ర ఇలవేలపైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారిని పోస్పాటు వంశీయుల ఆడబిడ్డగా కొలుస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే వారికి సిరులకి వారి తాలూకా ఈ తొలేల తాలూకా మహోత్సవంకి ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి తాలూకా కష్టాలు లేకుండా సిరులకించి మంచి పంటలు పండి ధాన్యాల తాలూకా మంచి సమృద్ధిగా ఉంటాయని తాలూకా పూర్వీకుల తాలూకా నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని చాలామంది విజయనగరం జిల్లాకు వచ్చి రైతులైతే సిరిమాను తొలేల ఉత్సవంలో పాల్గొంటారు. ఈ తొలేల సంబరంలో వివిధ రకాలైనటువంటి వేషధారణలతో వస్తాయి. పులి వేషాలు, ఘటాల ద్వారా వారి తాలూకా మొక్కులను చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా పైడితల్లమ్మ వారి తాలూకా సిరిమానోత్సవం అంబరాన్ని తాకే విధంగా ఉత్తరాంధ్ర తాలూకా ఇలవేలుపైనటువంటి శ్రీ పైడితల్లమ్మ వారి తాలూకా తొలాలోత్సవం ఈరోజు సోమవారం రాత్రి వివిధ రకాలైనటువంటి కళా కార్యక్రమాలు ఇవి జరుగుతాయి. రేపు అమ్మవారి తాలూకా సిరిమాను ప్రారంభిస్తారు. సిరిమానుపై అమ్మవారే ఉంటుందనేసి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా అభిష్టం. ఈ రకంగా అమ్మవారిని దర్శించుకుంటే వారి తాలూకా కష్టాలు తొలగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి పైడితల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుందుకు భక్తులు అధిక సంఖ్యలో వేయించేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు బారట్టుడే విజయనగరం.